ఇరికింది సార్, మొత్తం లోపలేసి కుక్కేశారు అనమాట. టెంట్ క్యాంపింగ్ ఫస్ట్ టైం ఆఫ్రికాలో. పేరుకే పూరెస్ట్ కంట్రీ, బట్ వీసా ఫీజు మాత్రం చూసారు. మొత్తం నిర్మానుషంగా చీకటిగా ఉంది, అసలు ఇల్లు లేవు. భాష రాకపోయినా భావం ముఖ్యం అంటారు కదా. టూ బైక్స్ 2000 బోర్డర్ సార్ చూస్తున్నారా, ఎంత ఇచ్చాడు? $100 మాకు ఎంత కట్టిచ్చాడు. 300 కిలోమీటర్లు ఇరుక్కొని వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం అయితే తాంజానియా నుంచి ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. సో తాంజానియా నుంచి నెక్స్ట్ వెళ్ళే కంట్రీ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ బోర్డర్కి దగ్గరలో ఉన్నాము. ప్రజెంట్ అయితే టైం నైట్ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ల్యాండ్ బోర్డర్ అయితే క్లోజ్ అయిపోయింది, రాత్రిపూట ల్యాండ్ బోర్డర్ ఉండదు. సో ఇక్కడికి వచ్చాక మేము ఇంకా దగ్గరలో లాడ్జెస్ కూడా ఏం లేవు అసలు. ఒకటి 4-5 కిలోమీటర్ దూరంలో ఒక లాడ్జ్ ఉంది, అది కూడా చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. అండ్ మే ఎర్లీ మార్నింగ్ ఒక 3 or 4 ల్యాండ్ బోర్డర్కి వెళ్ళిపోతే మాకు ఆ నెక్స్ట్ కంట్రీకి వీసా అయితే ఇస్తారు. సో ఈ 6-7 అవర్స్కి మళ్ళీ రూమ్ అది తీసుకోవడం ఎందుకని చెప్పి, మా దగ్గర ఆల్రెడీ టెంట్ ఉంది కదా, సో టెంట్ అయితే వేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో దానికోసం అయితే చాలాసేపు ఒక 1 or 2 hours నుంచి తిరుగుతున్నాము, ఎవరు ప్లేస్ ఇవ్వట్లే. బట్ ఇక్కడైతే మనకి పెట్రోల్ బంకు కనిపించింది దగ్గరలో. ఇక్కడ నుంచి అయితే ల్యాండ్ బోర్డర్ మనకి ఇంకొక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. సో దగ్గరలో అయితే మనకి ఇలాగ నగర ఆయిల్ అనే పెట్రోల్ బంక్ ఉంది. సో ఫుల్ లైటింగ్ ఉంది, పెట్రోల్ పంప్స్ అయితే కెమెరాస్ ఉంటాయి కదా, సెక్యూర్డ్గా ఉంటుంది ప్లేసు. సో అందుకే నేనేమనుకున్నా అంటే, అతను వచ్చి రిక్వెస్ట్ చేశా, మాకైతే ఇక్కడ ప్లేస్ అది బాగుంది టెంట్ వేసుకోవడానికి. సో మా బ్యాగ్లు అయితే ఇక్కడ పెట్టిస్తాం, నాతో పాటు కార్తిక్ బ్రో తెలుసు కదా, ఒంటరి ప్రయాణికుడు. సో మీ ఇద్దరం అయితే ఫస్ట్ టైం ఇంకా ఆఫ్రికాలో టెంట్ క్యాంపింగ్ చేద్దాం, బడ్జెట్ కొంచెం సేవ్ చేద్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పి అక్కడ పర్మిషన్ అయితే అడిగాం అతన్ని. అతనికి ఇంగ్లీష్ రాదు అండ్ ఓన్లీ లోకల్ భాష ఒకటే వచ్చు. కన్విన్స్ చేయడానికి చాలా కష్టమైంది, అర్థం కాలేదు. ఇలాగ సైకిల్ చేసి మా దగ్గర టెంట్ ఉంది ఇది అది అని చెప్పి చూపించి ఏదోలా బ్రతిమాలేం. ఫైనల్గా అతనికి ఏదో అర్థమైంది, నెల్లగా పడుకుంటాను బాబు, రాత్రి పడుకుని పొద్దున్న వెళ్ళిపోతా అన్నట్టు ఇలా మొత్తం ఏదో మోగ భాషలో సైకిల్ చేసి చూపించా. సరే ఏదో చేసుకుంటా అన్న ఒక చేసుకో వేసుకో అన్నాడు. బట్ అతనికి నేను చెప్పింది ప్రాపర్గా అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం టెంట్ వేసేద్దాం, ఒకసారి టెంట్ ఎలాగేయాలనేది కూడా మీకు చూపిస్తా చూడండి. మనకు ఆల్రెడీ టెంట్ వేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 2-2.5 నిమిషాల్లో అయిపోయింది. సో ఇదైతే 3 people టెంట్. మీ ఇద్దరం సాల్తీలు కొంచెం పెద్దవి కాబట్టి కంఫర్టబుల్గా పడుకుని పోవచ్చు. మా దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ముందుగానే నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక రోజు వస్తుందని, ఎక్కడైనా రూమ్ దొరకకపోతే అని. అందుకనే ఫస్ట్ డే ఇప్పటికీ ఇది 50 రోజులు అయిపోయింది మేము ఆఫ్రికా ట్రిప్ స్టార్ట్ చేసి. ఈ 50 రోజుల నుంచి ఆ టెంట్ బరువు మోస్తూనే ఉన్నాం. ఫస్ట్ టైం అయితే యూజ్ అవ్వబోతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈరోజు అయితే నైట్ టెంట్ క్యాంపింగ్ అయితే చేసుకున్నాం కదా, ఈ పెట్రోల్ బంక్లో నైట్ ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి బోర్డర్కి వెళ్ళి వీసా తీసుకొని మనం అయితే నెక్స్ట్ కంట్రీకి వెళ్ళాలి. అదే కంట్రీ అనేది మార్నింగ్ వన్స్ అక్కడికి వెళ్ళాక చెప్తాను క్లియర్గా ఇమిగ్రేషన్ గురించి అదిను. సో వీడియో అయితే చూస్తూనే ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ నైట్ ఇప్పుడు మా బ్యాగ్స్ అన్ని కొంచెం లోపల పెట్టేసి ఏం తినలేదు, పొద్దున్న నుంచి కొంచెం వెళ్ళి ఏమైనా తినాలి. సో అసలు నైట్ అయితే ఎలా జరుగుద్దో ఏంటో తెలీదు. చాలామంది చుట్టుపక్కల ఉన్న లోకల్స్ వాళ్ళు వచ్చి కొంచెం వింతగా చూస్తున్నారు, ఎవరు ఇల్లు ఇది అది అన్నట్టు. సో నైట్ ఏం జరుగుద్దో తెలీదు, మొత్తం ఫస్ట్ టైం కదా ఆఫ్రికా, అది కూడా టెంట్ క్యాంపింగ్ ఫస్ట్ టైం ఆఫ్రికాలో. చాలాసార్లు ఇండియాలో అయితే టెంట్ క్యాంపింగ్ చేసుకున్నాను కానీ ఆఫ్రికాలో ఫస్ట్ టైం కాబట్టి సో కొంచెం భయం, ఆ భయం అయితే ఉంది. బట్ చూద్దాం, పెట్రోల్ బంక్ కాబట్టి సేఫే. మార్నింగ్ వరకు ఏం జరుగుద్దో చూసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. టెంట్ అయితే వేసుకుని బ్యాగ్లను లోపల పెట్టుకున్నాం, ఈడెవడో వచ్చాడు అప్పుడే. ఇప్పుడే కదరా నేను ఏం అవ్వకూడదని వెయిట్ చేస్తాను, అప్పుడు ఈడెవడో వచ్చి తాగుబోతాడు, తాగేసి ఉన్నాడు ఏదో అంటున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు నాకు అర్థం కాలేదు. మనీ పైసా మా దగ్గర అక్కడ ఉన్నాయి. నో నో నో, వీ డోంట్ హ్యావ్ మనీ, దట్స్ వై వీఆర్ స్లీపింగ్ ఇన్ టెంట్. నో 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 నో, స్లీప్ బాయ్ బాయ్. నో మనీ
నో మనీ నో హనీ. చూడండి వాళ్ళందరూ నవ్వుతున్నారు, కావాలని పంపించారు ఏంటో మరి తాగుబోతుడు. చూడండి అది గొడవ పడుతున్నారు అందరూ. ఆ పెట్రోల్ బంక్ నుంచి కొంచెం దూరం అలా నడుచుకుంటూ వచ్చాను. తినడానికి ఏమైనా దొరుకుతాయేమో అని, ఏమైనా షాప్స్. మొత్తం నిర్మానుషంగా చీకటిగా ఉంది. అసలు ఇల్లు లేవు, షాప్స్ ఏం లేవు, అసలు ఏం లేవు. పొద్దున్నుంచి ఏం తినలేదు, బాగా క్లాస్తుంది. నైట్ ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది తాగేసి పడుకుని పోయి పొద్దున్న ఇంకా చూసుకోవాలి. మరి నైట్ అంతా బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల పర్వాలేదు, బాగానే నిద్రపోయా. బట్ టెంట్ క్యాంపింగ్లో ఎప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి కదా, అంత త్వరగా నిద్ర పట్టదు. చాలాసార్లు అయితే నిద్ర లేచాను. ఇంకా మాకు షెల్టర్ ఇచ్చింది. యువర్ నేమ్? నేమ్ నేమ్ మై నేమ్ ఈజ్ ఎల్విస్. ఎల్విస్? సో మాకైతే నైట్ షెల్టర్ ఇచ్చింది ఎల్విస్. థ్యాంక్ యూ ఫర్ ప్లేస్ టు స్లీప్. యా కమ్ కమ్ హియర్. సో అక్కడక్కడ ఇలాంటి మంచోళ్ళు అయితే మన తగులుతున్నారు. భాష రాకపోయినా భావం ముఖ్యం అంటారు కదా. ఇప్పుడు కూడా తనతో మాట్లాడడానికి తనకి అంతగా ఇంగ్లీష్ రావట్లేదు, తన భాష నాకు రావట్లేదు. అయినా సరే ఏదో ఒక రకంగా సైకిల్తో అయితే మేనేజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. యా call that guy, he'll also come. Two bikes, 2,000, border. మెడకాయ ఉప్పుతా పెట్టరా. వన్ పర్సన్ 1,000, దిస్ ఇస్ 2,000. బ్రో వాడికి 1,000 రూపాయలు నోటు చూపిస్తే అర్థమవుతుందేమో. విల్ గో బోర్డర్ మీ 1,000, 2,000 bro. Only 1,000 only, I want to give extra. 1,000. 200, 2,000. No, 1,000. Oh, 1,000. Bike, 2,000. No. 1,000. ఒక్కో దగ్గర ఒక్కో రేటు చెప్తున్నారా మీరు? సో ఇందాక అక్కడ పెట్రోల్ బంక్ నుంచి టెంట్ క్యాంపింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అయితే అక్కడ ఒక బైక్ అతను మాట్లాడుకుని ఇక్కడ వరకు అయితే వచ్చాం, బ్యాగ్ బరువు ఎక్కువ ఉందని. 1,000 తాంజానియా షిల్లింగ్ అయితే ఇచ్చాను, అంటే దాదాపు 30 రూపాయలు ఇండియన్ రూపీస్లో. సో అండ్ ఇప్పుడు మేము అయితే నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ ఏంటంటే బురుండి. ఇది వరల్డ్లోనే బూరెస్ట్ కంట్రీ, మనం ఈ కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు ఏం చెప్తున్నానంటే, ప్రతి కంట్రీలో కరెన్సీ ఎయిర్పోర్ట్ దగ్గర కానీ బార్డర్ దగ్గర కానీ మార్చుకోవద్దని చెప్పాను కదా, బట్ ఈ కంట్రీకి మాత్రం బార్డర్ బయట ఉంటారు కదా బ్యాంక్స్లో గట్రా, అక్కడెక్కడ మార్చుకోవద్దు. బార్డర్ బయట ఇలా బయటని చాలామంది ఎక్స్చేంజ్కి వస్తారు, మనం రాగానే బార్డర్ దగ్గరికి రాగానే డబ్బులు ఏమైనా కావాలా ఎక్స్చేంజ్కి అడుగుతారు, వాళ్ళ దగ్గర మాత్రమే చేసుకోండి. గూగుల్లో మీకు $100 ఒక 280,000 చూపించింది నాకు, మన ఐ మీన్ బురుండి కరెన్సీలో $100 280,000 బురుండి కరెన్సీ చూపించింది. బట్ నేను అతను అయితే $100 ఇంకా డబల్ వేసి మొత్తం టోటల్గా 600,000 అయితే అడిగాను, 600,000 బురుండి కరెన్సీని. అతను వెంటనే ఊకొట్టేసి ఇచ్చాడు. డబల్ కన్నా ఐ మీన్ ట్రిపుల్ కూడా అడగచ్చు మీరు, బట్ మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. చూడొచ్చు ఇలా చుట్టూ మనకైతే చాలామంది వచ్చి కరెన్సీ చేంజ్ చేస్తూ ఉంటారు, సో వాళ్ళ దగ్గర అయితే మనం కరెన్సీ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈ కంట్రీ విజిట్ చేసినప్పుడు మాత్రం ఎక్కడ ఎక్స్చేంజ్ సెంటర్స్కి వాటికి వెళ్ళొద్దు, వీళ్ళే మనకి మంచి రేట్ ఇస్తారు. చూస్తున్నారా ఎంత ఇచ్చాడు, $100 మాకు ఇంత కట్టిచ్చాడు. ఇంత కట్టే కానీ ఇది జస్ట్ మన డబ్బుల్లో అయితే 8,000 రూపాయలు అంతే. సో అండ్ వీసా డీటెయిల్స్ ఏంటి, ఎన్ని రోజులకు వీసా ఇస్తారు, ఇలా మొత్తం ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను వన్స్ ఇమ్మిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం, లోపల షూట్ చేయడానికి అవ్వదు, అందుకే మీకు డీటెయిల్స్ మొత్తం ఇక్కడ చెప్పేస్తున్నాను. నో నో, దిస్ ఇస్ 10,000 అండ్ డేటా
డేటా డేటా నెట్ నెట్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ గూగుల్ 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 హౌ మచ్ డేటా విల్ ఐ గెట్ హౌ మచ్ జీబీ 10 GB 20 GB ఒరే 7 GB ఆ బ్రో 7 GB ఓకే ఓకే తీసుకుందాం ఒకసారి చూడ కరెన్సీ క్యాలిక్యులేటర్ లో కొట్టేసి వీళ్ళు చూడండి మొత్తం గుంపు రౌండ్ అప్ వేస్తారు దూలగలరా మీరు దూలే 3000 మీతో 23,000 అంటున్నాడు సిమ్ ఐఎమ్ సేయింగ్ సిమ్ 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 ఎక్కువే బ్రో తగ్గించు ప్రైజ్ తగ్గించు లెస్ ప్రైజ్ లెస్ ప్రైజ్ లెస్ ప్రైజ్ 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 ప్లస్ ప్లస్ సో ఫైనల్గా అయితే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బోర్డర్ బయటకు అయితే వచ్చేసా అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి భుజంబురా అనే ప్లేస్కి వెళ్ళాలి ఈ పెద్ద సిటీ ఇది బురుండి కంట్రీలోనే ఒక ఫేమస్ సిటీ భుజంబురా అని సో ఇప్పుడైతే మేము అక్కడికి ఒక వ్యాన్లో వెళ్తున్నాం మాకు ఇంకా అసలు ఏ వెహికల్ దొరకలేదు చాలా ట్రై చేసాం అసలు మామూలుగా రేట్లు లేవు వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాల్సి వస్తుంది అంతే పేరుకే ఐ మీన్ చెప్తున్నారు పేద దేశం అని బట్ రేట్లు మాత్రం ఫుల్ ఎక్కువే చెప్తున్నారు చూడొచ్చు ఈ ఉంది కదా ఈ వ్యాన్ వ్యాన్లోనే మేము ఇప్పుడు వెళ్తున్నాం భుజంబురాకి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఇరుక్కొని ఇరుక్కొని వెళ్ళాలి దాదాపు లోపల ఒక 20-25 సీట్లు ఉన్నాయి నార్మల్గా ఈ బస్సుకి అయితే 20-25 సీట్లు బట్ వీళ్ళు ఎక్స్ట్రా సీట్లు కూడా యాడ్ చేశారు చూడొచ్చు ఈ మధ్యలో కూడా ఉన్నాయి కదా ఈ మధ్యలో కూడా సీట్లు పెట్టేశారు వీళ్ళు ఇవన్నీ ఎక్స్ట్రా యాడింగ్స్ ఇవన్నీ సో మొత్తం ఇక్కడైతే ఏదో టీ బ్రేక్ లాగా ఆపారు అందరూ బయటికి వెళ్ళినట్టున్నారు సో మా బ్యాగులు అయితే చూడండి అలా ఇరికించాడు ఇంకొక విషయం ఏంటంటే మా బ్యాగులకు కూడా ఆడు ఎక్స్ట్రా డబ్బులు తీసుకున్నాడు నా బ్యాగ్ అయితే లోపల ఎక్కడో తోసాడు అసలు ఇరికించి ఇరికించి సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 అవర్స్ పట్టొచ్చు వెళ్ళడానికి 300 కిలోమీటర్లకి 6 అవర్స్ పడుతుంది ఎందుకంటే చాలా చోట్ల ఆపి ఆపి తీసుకెళ్తున్నాడు రాడ్ జర్నీ రా నాయన ఆల్మోస్ట్ పొద్దున్న 9 గంటలకు ఎక్కితే ఇప్పుడు టైం 4:30 అవుతుంది ఇప్పుడు దించాడు జస్ట్ 300 కిలోమీటర్లు అంతే ఇరికించారు మొత్తం లోపలేసి కుక్కేశారు అన్నమాట కనీసం కాలు కదపడానికి కూడా ప్లేస్ లేదు అండ్ ఇప్పుడేమో ఏ ప్లేస్లో ఉన్నాం కూడా తెలియదు మేము మాకు సిటీ సెంటర్లో దించుతామని చెప్పాడు ఇక్కడేమో ఏదో రోడ్డు మధ్యలో దించాడు ఇక్కడ తెచ్చి మొత్తం ఇక్కడ రోడ్ లేదు ఏం లేవు కొంతమంది జనాలు అయితే ఉన్నారు మొత్తం వచ్చి కుర్రలు అందరూ రౌండ్గా నించిన పేరు సో ఇంకా రూమ్ అది ఏం బుక్ చేసుకోలేదు ఫోన్లో ఛార్జ్ కూడా లేదు మా దగ్గర ఏం చేయాలో అర్థం కావట్లేదు సావా సో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఖరీబు చైనా బురుండి సావా బురుండి సావా సావా బురుండి సావా బురుండి సావా ఖరీబు ఖరీబు ఫస్ట్ అయితే దగ్గర లేదని రూమ్ చూసుకుని రూమ్కి అయితే వెళ్దాం రూమ్కి వెళ్ళి మీకు వన్స్ ఈ దేశానికి రావాలంటే ఏమేమి ఉండాలి ఏంటి ఇమిగ్రేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా అయితే రూమ్కి రీచ్ అయిపోయాం అబ్బోబ్బో ఆ జర్నీ అయితే ఒక దారుణం అసలు అది అండ్ టెంట్ క్యాంపింగ్ కూడా చేయడం వల్ల సో ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాం నిద్రలేదు సరిగా సో ఫాస్ట్గా అయితే మీకు ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మనం ఇప్పుడున్నది వరల్డ్స్ పూరెస్ట్ కంట్రీ అయిన బురుండిలో చాలా చిన్న దేశం ఇది ఆఫ్రికా కాంటినెంట్లోనే పేరుకే పూరెస్ట్ కంట్రీ బట్ వీసా ఫీజు మాత్రం చూసారు మనకి ఈ బురుండి వీసా అయితే జస్ట్ 3 డేస్కే ఇస్తారు మనం ఈ 3 డేస్లోనే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ మేము ఈ తాంజానియా బోర్డర్ నుంచి ఈ క్యాపిటల్ అయిన భుజంబురాకి రావడానికే మాకు 1 డే పట్టేసింది ఎందుకంటే మొత్తం ఆ ఘాట్ రోడ్స్లో ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ కూడా అంతేం బాగోదు సో అందుకని చెప్పి మాకు రావడానికి అయితే ఎక్కువ టైం అయిపోయింది అండ్ ఈ వీసా ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని మాత్రమే అడుగుతారు ఇమిగ్రేషన్లో సేమ్ ఇది కూడా అంతే తాంజానియా ఇమిగ్రేషన్ అండ్ ఈ బురుండి ఇమిగ్రేషన్ రెండు పక్కపక్కనే ఉంటాయి చిన్న చిన్న కౌంటర్స్ లాగా ఫస్ట్ మనం అయితే తాంజానియా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయి మన ఎగ్జిట్ స్టాంప్ అయితే వేయించుకుంటాం ఎగ్జిట్ స్టాంప్ వేయించుకున్న తర్వాత పక్క కౌంటర్లోనే బురుండి ఇది ఉంటుంది ఆ బురుండికి వెళ్ళి మన సేమ్ ఇది అంతే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి మన పాస్పోర్ట్ అండ్ ఇంకేం అక్కర్లేదు అంతే అండ్ మనం వన్స్ పాస్పోర్ట్ ఇచ్చాక వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారని
సో మనం ఇలా క్యాపిటల్ సిటీ భుజంబురాకి వెళ్తున్నాం అని చెప్పేసేయండి, ఇంకేం క్వశ్చన్స్ అడగరు. అండ్ తర్వాత ఆ ఇమిగ్రేషన్ ఆ రూమ్కి ఎదురుగానే ఇంకొక రూమ్లా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి ఒకసారి మీ పాస్పోర్ట్ చూపిస్తే అతను చెప్తారు ఎంత డాలర్స్ పే చేయాలి ఇది అది అని. సో ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి $40 అయితే పే చేయాలి, 3 డేస్కి వీసా ఇస్తారు. సో మనం మనీ తీసుకొని డాలర్స్ తీసుకొని ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్కి బ్యాక్ సైడ్లో ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇలాగ మాకు 3 డేస్ ట్రాన్జిట్ వీసా కావాలి అంటే వాళ్ళు $40 పే చేయండి అని చెప్తారు. వెంటనే మీరు డాలర్స్ అయితే ఇచ్చేసేయండి. డాలర్స్ ఇచ్చేసాక ఒకవేళ మీ దగ్గర $100 ఇచ్చారనుకోండి, వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే మిగతా $60కి వాళ్ళు బురుండి కరెన్సీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బురుండి కరెన్సీకి అయితే అసలు వాల్యూ ఉండదు. ఈ వీడియోలో ఆల్రెడీ మీరు చూసుంటారు, జస్ట్ $100 మారిస్తే వాళ్ళు మాకు త్రిబుల్ మనీ అయితే ఇచ్చారు ఈ బురుండి కరెన్సీలో. సో మీరైతే $100 పే చేసినా సరే $40 వాళ్ళని తీసుకొని $60 అయితే మీకు తిరిగి ఇచ్చామని చెప్పండి. అడిగితే మీరు ఇస్తారు, అడగకపోతే వాళ్ళు దొరికిందే సొందని చెప్పి మీకు ఈ కరెన్సీ ఇచ్చేసి పంపించేస్తారు. సో మనీ అది కట్టేశాక వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. సో ఆ రిసిప్ట్ తీసుకొని మీరు మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అది చూపించగానే వెంటనే వాళ్ళు అది చెక్ చేసి మీకు ఇంకొక చిన్న ఫామ్ లాంటిది ఇస్తారనమాట. సో ఆ ఫామ్ తీసుకెళ్ళి మీరు ఇమిగ్రేషన్ అక్కడ ఆఫీసర్ ఉంటారు కదా అతనికి చూపిస్తే వెంటనే అది చెక్ చేసి స్టాంప్ అయితే గుద్దేసి ఆ రిసిప్ట్ మీద స్టాంప్ గుద్దేసి మీ పాస్పోర్ట్ మీద అయితే ఎంట్రీ అయితే వేసేస్తారు. మీరు ఎంట్రీ ఏ రోజు అయితే వేయించుకున్నారో అదే day 1. సో అండ్ మీకు ఇంకా ఆ డే కాకుండా ఇంకా 2 డేస్ ఉంటాయి. ఎందుకు ఆ డే కాకుండా అన్నానంటే మీరు ఆ రోజు స్టాంప్ మీరు ఎర్లీ మార్నింగ్ 9 వేయించుకున్నా 10 వేయించుకున్నా మధ్యాహ్నం ఎంట్రీ మధ్యాహ్నం వేయించుకున్నా సరే మీరు ఇక్కడి నుంచి ఆ భుజంబురా వెళ్ళేసరికి మీకు 1 డే పట్టేస్తుంది. ఎందుకంటే ఈ బార్డర్ నుంచి ఈ భుజంబురా ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ ఉంటుంది, 400 to 450 కిలోమీటర్స్. చాలా లాంగ్ జర్నీ అది, ఎక్కువ గంటలు. మాకైతే దాదాపు 8 గంటలు అయితే పట్టేసింది ఆ జస్ట్ ఈ 400 కిలోమీటర్స్ రావడానికి. సో ఇమిగ్రేషన్ అయితే అంతే, ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏం అడగరు, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. బట్ మీరైతే యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కానీ అప్పుడప్పుడు అడుగుతారు, మేము వెళ్ళినప్పుడు అయితే అడగలేదు. బట్ ఎందుకైనా మంచిది, మీరు ఏ ఆఫ్రికన్ కంట్రీ విజిట్ చేయాలనుకున్నా సరే ఆ యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే ఉంచుకోండి. అండ్ మేము ఇప్పుడు ఇక్కడ స్టే చేస్తున్న రూమ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. మాకైతే ఇది జస్ట్ 2 నైట్స్కి $45 అయితే ఛార్జ్ చేశారు. ఇంత చిన్న రూమ్కి ఎక్కువే, బట్ ఈ భుజంబురా మొత్తంలో ఇది ఒక్కటే చీప్గా దొరికింది, మిగతావన్నీ మినిమం $80-90 ఉన్నాయి. సో ఇమిగ్రేషన్ డీటెయిల్స్ అయితే అంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.